Good afternoon, my dear students. Vidya vyaparam ayina tarvata pedda pedda vallandaru kuda corporate colleges, corporate schools sthapinchukunnaru, manchiga vyaparam chestunnaru. Prabhutvam vidyarthi bhavishyattu gurinchi ee vidhamaina aalochana valiki eppudu ledu. ఏ గవర్నమెంట్లో కూడా విద్యార్థి భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇవాళ నిరుద్యోగ సమస్య పెరగడానికి ఇవాళ విద్యా ప్రమాణాలు ఏమాత్రం లేకుండా ఉండటమే కారణం. అంతే తప్ప ఇవాళ మీరు సరైన విద్యను అందించినప్పుడు మీరు ఇచ్చే ఉద్యోగం కోసం ఎవడో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ అది ఎక్కడా కూడా శ్రద్ధ వహించకుండా ఉంటారు. మీరు ఎన్ని రకాల కామెంట్లు చేసినా, ఎన్ని రకాల వీడియోలు వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టినా కూడా గవర్నమెంట్ ఏ విధంగా కూడా స్పందించటం లేదు. ఇవాళ ఇంటర్మీడియట్ వచ్చినప్పటికీ, అంటే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్లో ఫస్ట్ అంటే కాలేజీ డేస్లోకి ఎంటర్ అవుతాడు స్టూడెంట్. ఎంతకాడికి స్టూడెంట్ ఎలా ఉంటాడంటే, నాకు నా ఏజ్లో నేను కాలేజీ జీవితాన్ని అనుభవించాలి కాబట్టి ఏంటంటే పేరెంట్స్ కూడా మంచి కార్పొరేట్ కాలేజీలో మా అబ్బాయిని చేరిస్తే మంచి విద్య వస్తుంది, వాళ్ళు కార్పొరేట్ కాలేజీలో చేరితే నాకు కూడా బాగుంటుంది, మంచి మంచి ఒక ఆర్థికంగా బలం ఉన్న విద్యార్థులు చేరతారు, వాళ్ళతో స్నేహం చేయొచ్చని వీళ్ళు రకరకాలుగా ఉన్నారు. ఇవాళ తెలుగు అకాడమీని స్థాపించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీని స్థాపించారు. తెలుగు అకాడమీ సెట్ చేసిన సిలబస్ ప్రకారం వాళ్ళ ఇంటర్మీడియట్ నడుస్తుంది, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. అయితే ఈ కాలేజీ వాళ్ళు మేము స్పెషల్ మెటీరియల్ మా మెటీరియల్ ఇస్తామని చెప్పుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే స్వల్పమైన మార్పులతోటి చేసిన వాళ్ళు ఉన్నారు. తప్ప అసలు ఆ ప్రాబ్లమ్స్ని లేకపోతే ఆ మెటీరియల్ని చదివితే విద్యార్థికి భవిష్యత్తులో ఏదైనా ఉపకరిస్తుంది అనేది ఎవరో ఊహించని విషయం, ఆలోచించని విషయం. కానీ చదువు మీద ఇంకా పిచ్చి పోలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు 74 సంవత్సరాలు వయసు వచ్చి కూడా ఆ చదువు మీద ధ్యాస పోలేదు కాబట్టి కాస్త కొస్త నావంతైనా కొంత చేస్తే విద్యార్థులకు కొంత మార్పు వస్తే విద్యా ప్రమాణాలు బాగుపడతాయి. విద్యా ప్రమాణాలు బాగుపడితే నిరుద్యోగ సమస్య తగ్గుద్ది, అతని లైఫ్ కూడా సెట్ అవుతుందనే ఉద్దేశంతో నేను చాలా రకాల పుస్తకాలను అధ్యయనం చేశాను. ఎక్కడా కూడా ఇప్పుడు కామర్స్, ఎందుకంటే కామర్స్ అంతా గొప్ప సబ్జెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అనొచ్చు. ఎందుకంటే మీరు చదువు అయిపోగానే మీరు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఉద్యోగం సంపాదించి పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఒక కామర్స్గా ఉంది. ప్రపంచం మొత్తం మీద కామర్స్కి ఉన్నంత విలువ దేనికి లేదు. అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడు అతను, యూ కెన్ కమాండ్ లైక్ ఎనీథింగ్, అతనుకున్న హోదా ఎవరికి ఉండదు. కానీ ఈ విలువల గురించి మన రైటర్స్ ఎక్కడ రాసుంటారు పుస్తకాల్లో? రాసి లేకపోయినా కూడా లెక్చరర్స్ కనీసం వాళ్ళ మాటగా చెప్పిన దాఖలాలు కూడా ఉండవు. యాజ్ ఇట్ ఈజ్గా అదే సిలబస్ని, ఆ సిలబస్లో ఏముందో తప్పైనా ఒప్పైనా వాళ్ళకి అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రాబ్లమ్ని రాగానే గుడ్ మార్నింగ్ చెప్పడం, బోర్డుని అతుక్కువే బోర్డుని రాసేయటం, బోర్డు మీద రాయటం, ఆ రాసింది యాజ్ ఇట్ ఈజ్గా అక్షరం కూడా ఆయన రాసిన దానికి స్పీడ్ ఏమాత్రం తగ్గకుండా అడుగులో అడుగు వేసుకుంటూ స్టూడెంట్స్ కూడా దాన్ని కాపీ చేసేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ సెట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి, ఏంటంటే తెలుగు అకాడమీ వాళ్ళే పేపర్ సెట్ చేస్తారు కాబట్టి ఆ పుస్తకాలు చదివితేనే రేపటి రోజున మనం రేపు లైఫ్లో మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఏమవుతుందనే తర్వాత విషయం. సర్టిఫికెట్ తోని ఉద్యోగం వస్తుందేమో కానీ మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మీ ఎదుగుదల మాత్రం మీరు మీ సర్టిఫికెట్ ద్వారా మాత్రం ఎదగలేరు నరా కాబట్టి. ఎందుకంటే ఇవాళ నేను ఒక ప్రాబ్లమ్ని, అసలు ప్రాబ్లం కామర్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, కామర్స్ని ఎలా చదివితే అసలు బిజినెస్ గురించి కానీ తర్వాత జర్నల్ ఎంట్రీస్ గురించి కానీ అవగాహన ఎలా వస్తుందనే ఉద్దేశంతో నిన్న ఒక వీడియో పెట్టాను, మంచి స్పందనే వచ్చింది. తర్వాత రెండో వీడియో ఇవాళ తెలుగు అకాడమీ బుక్స్లోంచి ప్రాబ్లం 1 తీసుకుని మీ ముందట్టు పెడుతున్నాను. దీంట్లో నిన్న చెప్పిన ప్రాబ్లంలో ఎప్పుడు కూడా ఒక సమస్య ఉంటుంది,
ఆ సంస్థలోనే మనం బుక్స్ రాస్తామని చెప్పాను. కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఏబీ ఫస్ట్ ఇయర్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ స్టడీ మెటీరియల్ చాప్టర్ 4 జర్నల్ 1. మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹75,000 అండ్ January 2014. మీరు 2074 కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందండి. 2074 అంటే 60 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. డేట్ కూడా మార్చడానికి, ఇయర్ కూడా మార్చడానికి వాళ్ళు మనసు ఒప్పదాలకి. నారా 75,000 రూపాయలకి ఒక కూరగాయల ఒక ఛాయ్ బడ్డీ రాదండి, ఒక ఛాయ్ బడ్డీ రాదు. 275,000 దాన్ని చేయొచ్చు, 375,000 చేసి నష్టం ఏమిటి? ఒక న్యాచురల్గా అంటే రియల్ టైం ఇది, నిజంగా ఇంత తక్కువలో మనం ఎంతైనా ఉండాలి, మినిమం అమౌంట్ ఉంటే తప్ప వ్యాపారం చేయలేమనే ఆలోచన స్టూడెంట్ కలిగించే ప్రయత్నం రైటర్ చేయలేదు. ఇదే దీన్నే అనుసరిస్తున్న లెక్చరర్స్ చేయట్లేదు. స్టూడెంట్కి నాకేం తెలుసు అండి, నేను కొత్త కదా అని స్టూడెంటు తన నరుకు ఎక్కిన కొమ్మను తనే నరుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకుంటున్నాడు అనుకుంటున్నాడు కానీ తన కొమ్మ తనే నరికేసుకుంటున్నాడు. సో దీంట్లో లెక్కేస్తే 70, మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో కంపల్సరీగా జిఎస్టీ లైసెన్స్ కావాలి, ఒక ప్రెమిసెస్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వీళ్ళంతా ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ పేరు ఉండాలి. తర్వాత ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు కొబ్బరికాయ కొట్టమండి. అయ్యగారు చెప్పిన ముహూర్తానికి, అయ్యగారు సూచించిన పేరుకి ఆ బలం ఎంత ఉంటుందో మనకు ఒక నమ్మకం కాబట్టి దాని మీద పెడతాం. ఎక్కడా కూడా మీకు ఎక్కడా కూడా మీకు ఇది ఇదే తంతు మొత్తం కంప్లీట్. మీకు సిఏ వరకు పండి, ఏదో ఇంటర్మీడియట్ కాదండి, సిఏ వరకు వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సిఏ చదివే స్టూడెంట్స్ కూడా మీరు మీకు ఏమర్థం అవుతుందో మరి నాకు అర్థం కావట్లేదు. చదువుకుంటూ పోతున్నారు అంతే, అంతే జరుగుతుంది. మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ₹75,000 అండ్ జాన్వరి 2. సో అదంతా బాగానే ఉంది. ఆ ట్రాన్సాక్షన్స్ కింద ఇచ్చాము యాజ్ ఇట్ ఈస్గా అని అంటున్నారు. క్యాష్ సేల్స్ ఏమండి, 75,000 రూపాయలు పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. 75,000 రూపాయలు ఆయన దగ్గరే ఉన్నాయండి, దాని ఖర్చు అక్కడ కనపట్టలేదు కదా. క్యాష్ సేల్స్ 10,000 అంటే పక్కవాడు అటు ఇటు చూస్తున్నప్పుడు కొంత సరుకులు మనకు గుంజేసుకుని ఆ సరుకు అమ్మినట్ట. క్యాష్ సేల్స్ ఎలా వస్తున్నాడు వితౌట్ ఏ పర్చేస్, హౌ కెన్ ఈ సెల్ ది గూడ్స్. ఈ కామన్ సెన్స్ కూడా రైటర్కి, ఆయన రాశాడు, ఆయన డబ్బులు ఆయన తీసేసుకున్నాడు. నామినేటెడ్ పోస్టులు కదా ఇవన్నీ, అందులో రాసిన వాళ్ళందరూ పెద్ద గొప్ప గొప్ప డాక్టరేట్లు మళ్ళీ అందులో. తర్వాత రైట్ లెక్చరర్స్ కూడా దాని వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒక ఎంట్రీ ఎలా రాయాలి, సేల్స్ ఎంట్రీని ఎలా రాయాలనేదే తప్ప, ఇది న్యాచురల్లా అన్యాచురల్లా ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. క్యాష్ సేల్స్ తప్పు మీకే అర్థమవుతుంది. నిన్న నేను ఎంత దూరం పోయిన తర్వాత సేల్స్ రాశాను, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ సేల్స్ రాశారు. తర్వాత పర్చేజెస్ ఫర్ క్యాష్ 12,000. ఇప్పుడు ఈ ఏమండి పోయి న్యాచురల్గా ఉండాలంటే పోనీ ఈ పర్చేజెస్ ఫర్ క్యాష్ది 2వ తారీఖునేసి 5వ తారీఖున సేల్స్ రాయొచ్చు కదా, రాయదు, అవసరం లేదు వాళ్ళకి. గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీమ్, అరువుకు అమ్మాడు, ఓకే, క్యాష్ సేల్స్ మళ్ళీ అమ్మాడు. తర్వాత వేజెస్ పెయిడ్, అసలు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేకపోతే ట్రేడింగ్ యూనిట్, ఏ యూనిట్ అనేది తెలియదు. వేజెస్ అంటే ఇక మీకు అంటే శాలరీస్ అంటేనేమో మంత్లీ బేసిస్ ఇచ్చేది, వేజెస్ అంటే డైలీ బేసిస్, దీంట్లో మన వీక్లీ బేసిస్ ఇచ్చేది. మరి ఆ వేజెస్ మరి ఫ్యాక్టరీస్లో జనరల్గా వేజెస్ ఉంటాయి. సరే మరి ఈయన స్టాక్స్ కొన్నాడు కదా, ఓ 12,000 రూపాయలు పెట్టి స్టాక్స్ కొన్నాడు కదా, దానికి మరి అమాలి గూడ్స్ అన్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకి 5,000 ఇచ్చాడేమో మరి. అంటే 12,000 రూపాయలు విలువైన సరుకుని కొంటే 5,000 రూపాయలు అమాలు ఇచ్చి ఉండొచ్చు. మరి అది మీకే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. డిపాజిట్ బ్యాంక్ ఏమండి, బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంక్ ఉంది, ఆంధ్ర యూనియన్ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి, ఏమండి బ్యాంక్ పేరు రాస్తే నష్టమా? డిపాజిట్ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ అసలు, ఏ బ్యాంకు? కనీసం పేరు రాస్తే నష్టం అండి, అంత ఓపిక కూడా లేకపోతే ఎట్లా? డిపాజిట్ ఇంటూ బ్యాంక్ 8,000 రూపాయలు అన్నారా. తర్వాత క్యాష్ పెయిడ్ టు మహేష్, ఆయన ఎవరండి అసలు, ఏమండి పెట్టిందే 75,000 రూపాయలు, ఆ మహేష్ గారికి ఏమన్నా 6,000 రూపాయలు ఆయనకు అవసరం ఉంటే ఇచ్చారా, చేతి బదులు ఇచ్చారా మీరు? అన్నీ ఎంత అన్యాచురల్ చూడండి, అసలు వ్యాపారం చేయరా మగడా అంటే ఇదంతా ఎందుకు?
ప్రతి పైసా ఆయన యూటిలైజ్ చేసుకుని వ్యాపారంలో 2 రూపాయలు సంపాదించుకోవడానికి ఎవడైనా వ్యాపారం పెడతాడు. అంతేగాని ఏదో ఒక పేరు చూసి మనకి ఇదేంత ఎందుకు అవసరం అండి ఇది అడిగిచ్చాడు. 6,000 రూపాయలు అడిగిచ్చాడు. మిషనరీ పర్చేజ్డ్, మిషనరీ పర్చేజ్ అంటే ఏముంటుందని మిషనరీ పర్చేజ్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా? లేకపోతే 6,000 రూపాయలకి ఏమి రాదండి, కంప్యూటర్ కూడా రాదు. ఏది ఏ కాన్ఫిగరేషన్ చాలా లోగా ఉన్నా ఒక 10,000 మినిమం పెట్టాలి, కనీసం పేరు రాయొచ్చు కదా. మిషనరీ పర్చేజ్డ్ 12,000 రూపాయలు, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత 5,000 రూపాయలు, నరా క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్సెస్ రమ్య. ఈమె ఎవరండి అసలు? ఎవరు? ఓనర్ గారి భార్య, అనిల్ గారి భార్య అయిండొచ్చు ఈమె. నరా అనిల్ గారి భార్య అయిండొచ్చు ఆమె, క్యాష్ రిసీవ్డ్ మిస్సెస్ రమ్య 3,000. ఎందుకు ఇచ్చిందో తెలియదు ఆమెకి. తర్వాత పెయిడ్ రెంట్ ఏమండి, జస్ట్ కామన్ సెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అద్దెకుంటున్నారు, ఇప్పుడు అద్దెకున్న వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు వాళ్ళు ఉన్నారు, అద్దెకున్న వాళ్ళు ఎప్పుడు ఇస్తారండి, మీ నాన్నగారిని రెంట్ ఎప్పుడు ఇస్తారండి? నెక్స్ట్ మంత్, అలాగే అడ్వాన్స్ ఇస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్ మీకు 5th కో 10th కో మీరు మాట్లాడుకున్న విధానం ప్రకారం రెంట్ ఇస్తారు. ఏంటి 22వ తారీఖున రెంట్ ఇస్తారా అంటే, ఏ రెంట్ అన్నట్టు మీరు ఎందుకు ఇచ్చినట్టు ఈ రెంటు నడపండి, ఫిబ్రవరి 5వ తారీఖు వరకు రాయండి, కంటిన్యూ చేయండి. దాన్ని జనవరి వేశారు కదా మీరు ఫిబ్రవరి 5వ తారీఖున పేరు రెంట్ అన్నట్టు ఒక న్యాచురల్గా ఉంటుంది. 1,500 రూపాయలు పోస్ట్ ఏజెంట్ స్టేషనరీ, 500 రూపీస్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్, ఆయన ఏదో అవసరాల కోసం 7,000 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత రిసీవ్డ్ రెంట్ ఏమండి, వీడికి ఏమన్నా ఇక్కడేమో రెంట్ పెయిడ్ రెంట్ అంటాడు, ఇక్కడ రిసీవ్డ్ రెంట్ అంటాడు. చూడండి అంటే రెంట్ ఎవరికి ఇచ్చాడు, ఈ రెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి రెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఏంటిదని అర్థం? అసలు కంప్లీట్ అసలు పోస్టులు లేకుండా డాక్టరేట్ బిరుదులు తీసుకుని ఆ కమిటీలో మెంబర్స్ అయ్యుండి ఒక తెలుగు అకాడమీ బుక్స్ రాయడానికి మరి ఎవరు సిగ్గుపడాలి? స్టూడెంట్ సిగ్గుపడాలా? ఈ మెటీరియల్ని వాడుకుంటున్న కాలేజీ సిగ్గుపడాలా? తర్వాత స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ సిగ్గుపడాలి, ఇటువంటి కాలేజీలో నా కొడుకుని చేర్చాను, నా కూతురుని చేర్చాను, వాళ్ళ జీవితం ఏమైపోద్దని వాడు ఆయన బాధపడాలా? ఎవరు బాధపడాలి? దీంట్లో ఎవరికి ఏ మార్పు రాదా? కనీసం ఎంట్రీస్ రాసేటప్పుడు ఒక పద్ధతి, ఒక బ్యాంకు పేరు, తర్వాత అన్రిలేటెడ్ పర్సన్స్ ఎందుకు, ఆ రమ్య గారు ఎందుకు, ఆ మహేష్ గారు ఎందుకు, ఆయనకి ఈయనకు సంబంధం ఉందా? ఇప్పుడు అనిత దగ్గర నుంచి మనం తీసుకున్నాం, అనితకి ఇవ్వండి డబ్బులు నరా. అట్లనే మనం గూడ్స్ సోల్ టు రహీం ఇచ్చాం, రహీం గారి నుంచి డబ్బులు తీసుకోండి, రమ్య పేరును రహీం ప్రాయండి, ఏమైపోద్ది? ఇంత అన్యాచురల్గా ఎంట్రీస్ తోటి మీరు మీ ఇంటర్మీడియట్ని స్టార్ట్ చేసి తర్వాత ఇష్టం వచ్చినట్టు టెర్మినాలజీని కూడా ఇష్టం వచ్చిన మీనింగ్లు చెప్తారు. 2 అనే దానికి అర్థం లేదంటారు. డిఆర్ అంటే డెటార్ అంటారు, డెటార్ అంటే పెర్సన్ అండి. ఒక డెటార్ పెర్సన్ అంటే రుణగ్రస్తుడు, క్రెడిటార్ రుణదాత తెలుగులో మాట్లాడతారంటే. మరి డెటార్ అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అంటారు. డెటార్ ఏంటి, క్యాష్ అనేది డెటార్ మనిషా? కనీసం మనం పలకడానికైనా అర్థం ఉండాలి కదా, అది ఎబ్రివేషన్, డిఆర్ ఎబ్రివేషన్. 2 అనే దానికి అసలు అర్థమే చెప్పరు. అసలు 2 ఏంటిది, ఎందుకు రాయాలి 2? మీరు నిలబడి అడగండి చెప్తారేమో, 2 ఎందుకు రాయాలి మా అంటే, ఇది ఫార్ములా, ఇది ఫార్మేట్ అంతే, దాన్ని అనుసరించాల్సిందే మీరు, అంతే క్లోజ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇలా సిఏ ప్రొఫెషనల్స్ కూడా వీడియోలు పెట్టారు. నేను అందరినీ డేర్స్, ఐఎమ్ టేకింగ్ ఎ డేర్ స్టెప్ టు బ్రింగ్ ద మిస్టేక్స్ కమిటెడ్ బై దోస్ పీపుల్. కాబట్టి ఏంటంటే అవన్నీ తీసుకొస్తాను నేను, అవన్నీ తీసుకురావడమే కాకుండా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను, ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తాను. తర్వాత రేపొద్దున 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం ఒక 10 మంది స్టూడెంట్స్కి నేను కాలేజీకి భిన్నంగా ఇండియా మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళండి, నేను చెప్పిన టెర్మినాలజీలో ఇన్నర్ మీనింగ్స్ అర్థవంతమైన ఎడ్యుకేషన్ మీరు ఎక్కడా కనపడదు. మీకు వీడియోలు చూడండి, మీ కాలేజీ లెక్చరర్స్ని చూడండి, లేదా బుక్స్ తిరగేయండి, ఎంతమంది కార్పొరేట్ కాలేజీ కన్నా వెళ్ళండి. ఒక 10 మంది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయదలుచుకున్నాను, వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయదలుచుకున్నాను ఫ్రీగా. కాబట్టి ఏంటంటే రేపొద్దున 10th రిజల్ట్స్ వస్తాయి కదా, 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ విల్ పుట్ మై ఆఫర్ యాజ్ ఇన్ యూట్యూబ్.
మీరు మీరు వచ్చి చేరచ్చు. 10 మందిని నేను ఒక మంచి ప్రాక్టికల్ అకౌంటెంట్గా, అంటే ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికీ ఆయన బీకామ్ వాళ్ళకి సమాధానం చెప్పాలి, బీకామ్ క్యాండిడేట్కి సమాధానం చెప్పాలి, ఆ స్టేజ్లో తయారు చేస్తాను. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని మీ అమ్మాయినైనా అబ్బాయినైనా చేర్చండి. నా వయసుకు నా గోపిక ఉంది, నేను ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని మీరు నేను కలిపి వాళ్ళకు ఒక మంచి మార్గం చూపిద్దాం. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దుకోవాలి. గవర్నమెంట్ ఏ హెల్ప్ చేయదు, ఎవరు ఏ హెల్ప్ చేయరండి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే డిజైన్ చేసుకోగలగాలి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నిన్నటి నేను పెట్టిన వీడియో ఒక ఎవరైనా చూడకపోతే వాళ్ళు మళ్ళీ చూడండి. ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్సెస్ దయచేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ ఏమవుతుందంటే, ఒకవేళ నేను ఏదైనా తప్పులు దొరికినా కూడా నేను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి హృదయంతో నేను ఈ కష్ట ఈ పెయిన్ తీసుకుంటున్నాను. దయచేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, కామెంట్ అయితే చేయండి. మంచి కామెంటు డెఫినెట్గా నేను రిప్లై కూడా ఇస్తాను. మీరు అది న్యాచురల్గా ఉందా, ఇది న్యాచురల్గా ఉందా, ఏది ఏ చదువు వల్ల మీరు రేపటి రోజున ఇండిపెండెంట్గా బతకగలుగుతారు అనేది నిర్ణయం మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ కామెంట్ని కోసం ఎదురు చూస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.